మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ తరపున మనం వెళ్ళి పనిచేసాం. మనమేమి వాళ్ళ బానిసలం కాదు, కానీ బానిసలనే చేశారు. వాళ్ళు ఇక్కడికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చి మన దగ్గర ఉన్నటువంటి తేడాలను పట్టుకుని మన దేశాన్ని పరిపాలించడంతో పాటు మన సైన్యాన్ని వాళ్ళు వాడేసుకున్నారు వాళ్ళ అవసరాల కోసం. వాళ్ళు చేసే యుద్ధంలో వాళ్ళు గెలుస్తారు. ఎవరి పెట్టుబడి? మన మృతదేహాల మీద, మన సైనికుల వీరమరణపు పునాదుల మీద వాళ్ళు అక్కడ గెలవడంతో పాటు ఇంకా వాళ్ళు మనల్ని బానిసలుగానే వాడుకుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏమన్నా మనకి స్వతంత్రం ఇచ్చారా? ఇవ్వాల. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎందుకు ఇచ్చారు అంటే అది కూడా ఆనాడు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కూడా వాళ్ళు మనల్ని బానిసలుగానే చూశారు కాబట్టి. అటు ఇంకో పక్కన సుభాష్ చంద్రబోస్ సైన్యాన్ని దించుతున్నాడు, అటు పక్కనేమో జర్మనీ నియంత హిట్లర్ తరపున అటు ఉన్నాడు. అలాంటి సందర్భంలో భారతీయులు ఈ బ్రిటిష్ వాళ్ళకి సహకరించాలంటే మీకు స్వతంత్రం ఇస్తాం మేము గెలిస్తే అని చెప్పారు. మహాత్మా గాంధీ మొదటి రెండు సార్లు కూడా అదే జరిగింది. ఆయనేమి వీళ్ళందరి తరపున ఆయన వకాలత, మళ్ళీ అదే టైంలో వాళ్ళు చేసే అరాచకాలను మాత్రం ఆయన ఆపడం. అటు పాకిస్తాన్ విభజన వ్యవహారం అయినా, ఇటు పక్కన మిగతా వ్యవహారాలు సరే, అది ఆనాడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ముందు దేశానికి స్వతంత్రం రావడం కోసం ఆయన ఏమన్నా వ్యూహాత్మక ఎత్తుగాడులు వేశారేమో అని అభినందిద్దాం పెద్ద ఆయన కాబట్టి. కాబట్టి ఆయన గురించి మనం నెగిటివ్ కాదు. ఇక్కడ ఆనాడు జరిగినటువంటిది ఇది. అయితే దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా విశాఖ ప్రాంతంలో వెలుగు చూసినటువంటిది. విశాఖ సాగర్ తీరంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి కాంక్రీట్ బంకర్లు బయటపడ్డాయి. మూడు వేరువేరు ప్రాంతాల్లో ఈ బంకర్లు వెలుగు చూసినాయి. అది విశాఖపట్నము, యారాడ, జాలర్పేట ప్రాంతాలలో ఇసుక కోతకు గురైంది వాటర్లో. దానివల్ల బంకర్లు బయటపడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వాళ్ళ తరపున జపాన్తో భారత నేవీ యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో శత్రునౌక వాయుదాడుల నుంచి సాగర్ తీరంలో రక్షించుకోవడం కోసం ఈ బంకర్లు ఏర్పాటు చేశారన్నది ఇప్పుడు అంచనాకు వస్తున్నారు. అప్పట్లో జపాన్ నావికా సైన్యాన్ని ఎదిరించేందుకోసమే కాంక్రీట్ బంకర్లు నిర్మించారన్నది. వాస్తవానికి జపాన్ దాడి అయితే చేయలేదు, చేస్తుందని ఆనాడు భావించారు. అందుకోసమనే ముందు జాగ్రత్తగా బంకర్లు ఏర్పాటు చేశారన్నటువంటి విషయం ఇప్పుడు చర్చకొచ్చింది. దాని మీద మళ్ళీ పరిశోధనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే దీంతో కంక్లూడింగ్కి రావడానికి వీలుండదు. ఇన్సిడెంట్ అయితే కన్ఫామ్, అప్పుడు జపాన్ మీదకి మనమే వెళ్ళాం. ఆనాడు జపాన్ తరపున అటు సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. అయితే ఆయన జపాన్ కనుక గెలిస్తే ఆ సైన్యపు అండ తీసుకుని వచ్చి భారతదేశంలో బ్రిటిష్ సైన్యం మీద యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. ఈలోపుగా అటు జపాన్ ఓటమి పాలవడం, జర్మనీ ఓటమి పాలవడం వల్ల పరిణామాలు మారిపోయినటువంటి అంశం. దాని కారణంగానే సుభాష్ చంద్రబోస్ని ఈ దేశంలోకి వస్తే గనక అప్పగిస్తాం యుద్ధ ఖైదీగా అని చెప్పేసి రాసిచ్చినటువంటిది నాడు స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల్లో ఒకటి అన్నమాట. అది పక్కన పెడితే ఇప్పుడు విశాఖపట్నంలో అయితే ఈ అంశం వెలుగులోకి వచ్చింది.